హలో వియర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు సో ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ నుంచి ఒక వెయ్యి ఐదు వేలు పదిహేను వేలల్లో అక్కడ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ ఎండి అండ్ సంతోష్ కుమార్ ఆ డెప్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంతోష్ గారు ఎలా ఈ ఒక వెయ్యి ఐదు వేలు పదిహేను వేలు అని అంటున్నారు అందుబాటులో ఉన్నాయి ఉన్నాయంటున్నారు దీని గురించి చెప్పండి సో ప్రజెంట్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ నిమ్స్ అంటే నిమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు ఫస్ట్ అది క్లారిఫై ఎన్ఐఎంఎస్ కాదు ఎన్ఐఎంఎస్ కాదు ఎన్ఐఎంజెడ్ ఇది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఇది ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పొచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ జహీరాబాద్ జిరా సంఘం నాల్కల్ మూడు మండలాల్లో సుమారు పదమూడు వేల ఆరు వందల ఎకరాలు పూల్ చేసిందనమాట దానికోసం గాను థర్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ లాంచ్ చేసిందనమాట దాని ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము సుమారు ఇంచుమించు ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ రాబోతున్నాయి సో ఇప్పుడు మనకు చైనాలో కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ బై చైనాను బైకాట్ చేస్తూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి కదా మ్యాక్సిమం కంపెనీస్ మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కాబట్టి చాలామంది ఆ పాలసీ ప్రకారం మన ఇండియాకి వస్తుంది అనమాట సో ఇండియాలో మీకు తెలుసు అన్ని సిటీస్ శాచ్యురేట్ అయిపోయినాయి ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు సో అన్ని ఫెసిలిటీస్ ఉండి సేఫ్టీ ప్లస్ త్రీ డిగ్రీ ఎక్స్పాన్షన్ ఉండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఓఆర్ఆర్ ఉంది మెట్రో ఉంది సో అన్ని విధాలుగా ఫెసిలిటీ ఉంది వాటర్ రీసోర్స్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం హైదరాబాద్ దగ్గరలో జహీరాబాద్ అని చెప్పొచ్చు సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఈ నీమ్స్ను బేస్ చేసుకొని చాలా కంపెనీస్ వచ్చాయి చాలామంది కస్టమర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి సామాన్య మధ్యతరగతి నుంచి మొదలుకొని హయ్యర్ ఎండ్ వాళ్ళకు సూట్ అయ్యేటట్టు గజం భూమి వెయ్యి రూపాయలు భూమి ఐదు వేలు గజంభూమి పదిహేను వేలు రూపాయలు హైవే ఫేసింగ్ ప్రాజెక్టు మూడు ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి వెయ్యి రూపాయల గజం ఏమో

మనకు ప్రాజెక్టు పేరు వచ్చేసి సన్షైన్ ప్రాజెక్టు ఐదు వేల రూపాయల గజం వచ్చేసి మనకేమో మన ఊరు ప్రాజెక్టు నారాయణ కేరిలో ఉంటుంది పదిహేను వేల రూపాయల గజం వచ్చేసి ముంబై హైవే మీద హైవే ఫేసింగ్ ఆనుకొని రాజధాని ప్రాజెక్టు ఇది దిగ్వాల్ చౌరస్తా కోయిల్ ఎక్స్ ఉంటుంది సో ఇది మూడు ప్రాజెక్టులు ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి మనకి యూజ్ అవుతుంది సో ఇప్పుడు మీరు మూడు రకాల ప్రాజెక్టుల గురించి చెప్పారు కదా ఈ మూడు రకాల ప్రాజెక్టులు ఎలాంటి వాళ్ళు చేయొచ్చు అని అంటారు అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ చేయడం జరిగిందా ఎవరైనా చేసుకోవాలి సో పదిహేను వేలు గజం అని చెప్పాను చూడండి ఫస్ట్ దాని గురించి మాట్లాడము ఇది డిటీసీపీ అప్రూవల్ ప్రాజెక్ట్ రె రిజిస్టర్ ప్రాజెక్టు ఇది హైవే అనుకొని ఉంటుంది సో అక్కడ త్వరలో మల్టిప్లై అవ్వాలి పిల్లల పెళ్ళిల కోసమో లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే నాకు టూ త్రీ ఇయర్స్లో డబ్బులు మల్టిప్లై అవ్వాలి అనుకునే వాళ్ళకి హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది రాజధాని సజెస్ట్ చేయొచ్చు ఇది గజము పదిహేను వేలు రెండు వందల గజాల భూమి కొనాలంటే మనకు ముప్పై లక్షలు అవుతుంది ఇది మనకు రెండు వందల ఎకరాల ప్రాజెక్టు సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హైవే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి త్వరలో మల్టిప్లై కావాలనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఇంకొంతమంది తక్కువ బడ్జెట్లో దూరమైనా పర్లేదు లోపలకైనా పర్లేదు నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకి మన ఊరు అని డిటీసీ ప్రాజెక్ట్ అండి ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది సో ఇది మనకు నారాయణకేట్ టౌన్ నుంచి మనము బీదర్ హైవేకి వెళ్ళే దారిలో మనకు నాగలిగిద్ద మండల హెడ్ క్వార్టర్స్ పరిధి కానుకొని బీదర్ హైవేకి ప్రపోజల్ బీదర్ హైవే కానుకున్న ప్రాజెక్ట్ అనమాట భూమి ఐదు వేలు రెండు వందల గజాలు పది లక్షలు వచ్చేస్తుంది ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది ఇంకా నాకు తక్కువ బడ్జెట్లో వెయ్యి రూపాయల గజంలో కావాలి ల్యాండ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి గజం భూమి వెయ్యి రూపాయలు ఆరు వందల ఐదు గజాలు అంటే ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలే దీంట్లో మనం ల్యాండ్ వాల్యూ ప్లస్ ప్లాంటేషన్ బెనిఫిట్స్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ రైతు బంధు రైతు బీమా ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు సన్షైన్ ప్రాజెక్టు ఇది మనకు సేమ్ నారాయంకేట్ దగ్గర నుంచి మనము పిట్లం వెళ్ళే దారిలో చాప్టాబీ విలేజ్ కానుకొని ఈ సైడ్ ఉంటుంది అనమాట సో ఇది కూడా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో మన బడ్జెట్ని బట్టి మన అవసరాలను బట్టి ఇమీడియట్గా కావాలనుకుంటే రాజధానిలో కొంచెం లాంగ్ టర్మ్ డీటీసీపీ కావాలనుకుంటే మన ఊర్లో ఇంకొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ భూమి కావాలనుకునే వాళ్ళకి సంచైన్ ప్రాజెక్టులో వెయ్యి రూపాయలు గజంతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా వెయ్యి రూపాయలు గజం ఇలా ఐదు వేలు పదిహేను వేలలో ఇలా ఫ్యూచర్గా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని కానీ ఫ్యూచర్ అంటే ఎన్ని ఇయర్స్ లో వీళ్ళకి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి ప్లాన్స్ ఏమన్నా కొంచెం ప్లాన్ గా ఉంటే బాగుంటుంది కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ మూడు ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ముంబై హైవే అనుకొని ఉంటుంది కాబట్టి అది నిమ్స్ కి ముందు వైపు ఉంటుంది అన్నమాట సో నీమ్స్ వెనకాల వైపు లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్న మన ఊరు కానీ లేదా సన్షైన్ కానీ నీమ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ముంబై హైవే నుంచి అరౌండ్ పదిహేను ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనకు నీమ్స్ స్టార్ట్ అవుతుంది ఆ నీమ్స్ ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చే నారాయణ కేడ్ ప్రాంతంలో ఇది ఉంటుంది అన్నమాట సో జనరల్గా మనకు ముంబై హైవే పైన సదాశిపేట నుంచి మొదలుకొని జహీరాబాద్ వరకు నీమ్స్ వస్తుంది రైట్ సైడ్ అదే విధంగా పాయింట్స్ వస్తే మనకు ఒకవైపు బీదర్ ఇంకోవైపు నారాయణ కేడ్ అనమాట సో ఈ నాలుగు మేజర్ టౌన్ మధ్యలో నీమ్స్ వస్తుంది సో నీమ్స్కి ఇటువైపు ఎంత డెవలప్మెంట్ ఉంటుందో ఫ్యూచర్లో అటువైపు అంత డెవలప్మెంట్ ఉంటుంది లైక్ హైదరాబాద్లో మనం చూసినట్టయితే అమీర్పేట్ మైదీపట్నం ఎప్పటి నుంచో ఉన్న ఎగ్జిస్టింగ్ సిటీస్ ఐటెక్ సిటీ వచ్చిన తర్వాత ఐటెక్ సిటీకి ఇటువైపు ఎంత డెవలప్ అయిందో అవతల వైపు మీరు కోకాపేట్ కానీ లేదా కొండాపూర్ కానీ తీసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ సిటీ అవుట్స్ ఖర్చు కానీ ఎంత డెవలప్ అయిందో మీరు చూడొచ్చు ఇప్పుడు అదేవిధంగా రేపు నీమ్స్ వస్తే కూడా నీమ్స్కి ఇటువైపు సదాశిపేట జహీరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో ఫ్యూచర్లో నారాయణకేడ్ వైపును బీదర్ వైపు అంత డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఒక లాంగ్ టర్మ్ ఒక పది సంవత్సరాలను బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం ముప్పై శ్రీగంధం ఇరవై మలబార్ మొక్కలు వేసి మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంత వరకు మనమే బాధ్యత తీసుకొని వచ్చే రిటర్న్స్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మనం కస్టమర్స్కి ఇస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానుకున్న వాళ్ళు నేమ్స్కి అవతల వైపు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో నాకు ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావాలనుకుని షార్ట్ టర్మ్ అనుకునే వాళ్ళకు హైవే ఫేసింగ్లో ఉన్న రాజధాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు సెక్యూరిటీ గురించి కూడా ఆలోచిస్తారు కదండి సెక్యూరిటీ గురించి చెప్తారు సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రాజధాని ఉన్న మనం రెండు డీటీసీ ప్రాజెక్ట్స్ అండి దీంట్లో మనకు యాజ్ పర్ ఎరా రూల్స్ ప్రకారం ట్వంటీ థర్టీ పర్సెంట్ భూమి మనకు గవర్నమెంట్ మార్కేజ్లో ఉంచుకుంటుంది కాబట్టి జన్యున్ గా సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కింద మనకు మార్టికేజ్లో ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి భయం అవసరం లేదు మనం ఫామ్ ల్యాండ్ విషయానికి వస్తే ఫామ్ ల్యాండ్లో లో మనం జన్యున్గా ధరణిలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేస్తున్నాం దీంట్లో కూడా జెన్యున్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది డబల్ రిజిస్ట్రేషన్లు లేక ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఇంకోరు కబ్జా తీసుకోకుండా కూడా మనం దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ వేసి దాన్ని మనం లీజ్ తీసుకొని మనం అందులో పొజిషన్లో ఉంటున్నాం కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్కు మనకు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి దోకా లేదు అండ్ ఫ్యూచర్లో ఏమైనా కబ్జా చేస్తారన్న కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సంతోష్ కుమార్ గారు మీరు ఇప్పుడు చెప్తున్న ఈ ల్యాండ్స్ అన్ని దూరం ఉన్నాయి కదా సో ఇంత దూరంలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సో జనరల్గా మీరు హైదరాబాద్ ఇప్పుడు మనం విస్తీర్ణ కనుక చూస్తే అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటలేదు వేడ్ ఈస్ హైదరాబాద్ లాంటి అదర్ సిటీస్ లైక్ ఇండియాలో ఉన్న ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు కల్కటా లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ పెరిగి ఉంది మీరు గూగుల్ మ్యాప్ చూడొచ్చు హైదరాబాద్ లో కూడా ఫ్యూచర్లో హైదరాబాద్ విస్తీర్ణం కూడా రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం ద్వారా సో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల అర్బనైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఊళ్ళలోంచి అందరూ అంటే మిషనరీస్ వచ్చిన రావడం వల్ల వ్యవసాయంలో పది మంది చేసే పని ఒక్క మెషిన్ చేస్తుంది కాబట్టి చాలా మంది హైదరాబాద్కి ఇలాంటి సిటీస్కి మైగ్రేట్ అవుతారు మనం అదర్ సిటీస్ చూడవచ్చు రేపు ఫ్యూచర్ లో రాబోయే ఐదు పదిహేను ఇవాళ మనం ఏదైతే అవుట్స్కర్ట్ అనుకుంటున్నామో హైదరాబాద్ సిటీ కూడా త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మీరు ఏదైతే అవుట్స్కర్స్ అనుకుంటున్నారో రేపు ఫ్యూచర్లో అర్బనైజేషన్ ఇండస్ట్రీషన్ అయిన తర్వాత అది సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది అమీర్పేట హైదరాబాద్ లాస్ట్ అనుకునే వాళ్ళు ఇవాళ మనకు సంగారెడ్డి వల్ల సిటీలో కలిసిపోయింది సో ఫ్యూచర్లో ఎక్స్పాన్స్ అయినప్పుడు మనం ఇవాళ తక్కువ బడ్జెట్లో ఊరవతలు కొనుక్కున్న భూములు ఐదు పదిహేనుల తర్వాత సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం మనం ఇంతకు మించి ఇంకా సెక్యూర్ లైఫ్ ఇవ్వాలనుకున్న ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేదు భూమి ఇన్వెస్ట్మెంట్ తప్ప కాబట్టి ప్రతి ఒక్కరు మీ బడ్జెట్లో వస్తుందో లేదో చూసుకోండి ఇవాళ మీకు అవుట్స్కట్ అనిపించిందల్లా రేపు ఫ్యూచర్ సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు భూమి మీద ఇన్వెస్ట్ చేయమంటారు మీరు ఓకే సంతోష్ కుమార్ గారు జనరల్గా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయమని చాలా మంది చెప్తూ ఉంటారు బట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండి సింపుల్ అండి ఇప్పుడు మన తాతలు ఎకరాల భూమి వందల రూపాయలు కొనరు మన పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వేల రూపాయలు పెట్టి ఒక గుంటలలో భూమి కొనుక్కున్నారు ఇవాళ మనం లక్షల రూపాయలు పెట్టి గజాలు కొంటున్నాం ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక లాంటి స్టేట్లో భూములు ఎస్ఎఫ్టీలు అమ్ముతున్నారు మనం ఇంకా గజాలలో అమ్ముతున్నాము సో భవిష్యత్తులో ఎస్ఎఫ్టీ లక్షల కోట్లు పెట్టి కొనే పరిస్థితి రాకముందే తక్కువ రేట్లో దూరం వెళ్ళినా పర్లేదు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే భూమి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు ఎందుకంటే భూమిని నమ్మిన వాళ్ళు భూమిని కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలంటే భూమికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మీ సా ప్రతి సామాన్య మధ్యరైతు వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ బడ్జెట్లో ఎంత దూరమైనా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లల సెక్యూరిటీ ఇవ్వాలి అండి సో విన్నాం కదండి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ ఒక వెయ్యి ఐదు వేలు పదిహేను వేలల్లోనే మీకు భూమి దొరుకుతుంది కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు సంతోష్ కుమార్ గారు ఇది మీకు ఎక్సైటింగ్ ఆఫర్ అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ